వెల్కమ్ టు లక్ష్మీస్ ప్యూర్ వెజ్ కిచెన్. ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటనుకుంటున్నారా, ములగాకు పచ్చడి అండి. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు ఎలా పెట్టుకుంటారో అలా ములగాకు కూడా పచ్చడి చేసుకోవటం, కూర ఏదైనా చేసుకుని మనం ఆధారు కింద పెట్టుకోవాలటండి. అందుకని ఇవాళ నేను ములగాకు పచ్చడి చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఏంటో కూడా చూద్దామండి. ప్రాసెస్ లో కావాల్సిన పదార్థాలు: చిన్న కట్ట ములగాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఒక చిన్న చెంచా మెంతులు, పెద్ద చెంచా చాయమినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మరియు ఇంగువ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవాళ నేను ములగాకుతో రెసిపీ చేస్తున్నాను కాబట్టి ములగాకు గురించే టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇది కొంచెం పండినా పర్వాలేదు, కొంచెం ఆకు రంగు మార్చినా పర్వాలేదండి. అలాగైనా మనం కూరగా, పచ్చడిగా ఎలాగైనా వాడుకోవచ్చు. ములగాకులో ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మంచి జింక్, పొటాషియం, కాపర్ ఇవన్నీ కూడా బాగా రిచ్గా ఉంటాయండి. ఇంకా విషయం ఏంటంటే కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. ఎవరికన్నా కంటిలో నాడీలు అవి ఉంటాయి కదా, అవి ఏమన్నా బలహీనంగా ఉంటే ములగాకు కూర 10 రోజులు ఒకసారి తిన్నారంటే అది మెరుగు, అవి కొంచెం బలంగా కూడా ఏర్పడతాయండి. అదే కాక రక్తహీనత ఉన్న వాళ్ళకి ములగాకు కూర 10 రోజులు ఒకసారి పెట్టి చూడండి. పప్పు చేయండి, ఇష్టం ఏదో ఒక రకంగా ములగాకుని మన ఆహారంలో చేర్చుకుంటే మనకి ఆ రక్తహీనత ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. ఇంకో విషయం అండి, ములగాకు కషాయం కూడా తాగుతారు చాలామంది. అదే కాక పూర్వకాలంలో మన అమ్మమ్మలు, బామ్మలు అలా ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసు దీంతో ఇంకొక వైద్యం ఏమిటంటే దీనిని పిండి కట్టు అని అలా కట్లేసుకుంటారు కదండి దెబ్బలకి, అలాంటి వాటికి కూడా ఇది బాగా నూరేసి దానిని మన ఎక్కడైతే దెబ్బలు తగులుతాయో అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి మీద అవి వేసి కట్టేస్తారండి. అదే కాక దీనిని బాగా నులిమితే దీని ఒక రసం వస్తుందండి. ఆ రసాన్ని కూడా కొన్ని కొన్ని పుండ్ల మీద, పురుపు ఇట్లాంటి వాటి మీద ఆ రసాన్ని పోస్తే ఆ పురుపు తొందరగా తగ్గుతుందని కూడా అంటారండి. ఈ చిట్కాలు మీరు కూడా పాటించి చూడండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము ముందుగా ఒక బూర్లి ముక్క తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుందామండి. దాంట్లోనే ఈ ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. తిరుమోత గింజలు ఇవన్నీ ఉన్నాయి కదండి ప్లేట్లో చూపించిన, ఇవన్నీ వేసేసుకుని చక్కటి దోరగా మంచి రంగు వాసన వచ్చేదాకా వేపుకోవాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను, తర్వాత మినప్పప్పు, మెంతుల్ని కూడా వేసేసుకుందామండి. ఇవి రెండు కొంచెం వేగనిద్దాము. మీరు ఎండుమిరపకాయలు ఎంత కారం కావాలో అంత కారంగా వేసుకోండి. నేను ఇంత సరిపోతుందని వేసుకున్నాను. ఇలాగా చూడండి తిరుగుమాత అంతా చక్కగా వేగింది, మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. మెంతులు వేగిన వాసన అయితే బాగా వస్తుందండి. ఇది కొంచెం ఇంగు కూడా ఇప్పుడే వేసేసుకుందాము, ఎందుకంటే ఆవాలు, జీలకర్ర తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఆషాఢ మాసంలో మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలా ములగాకు కూర కూడా తినాలటండి. నాకు ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారండి, అందుకని నేను ఇంచుమించుగా 10 రోజుల నుంచి ములగాకు కోసం, నాకు ఆవిడ చెప్పి కూడా 10 రోజులైంది, 10 రోజుల నుంచి ములగాకు కోసం వెతికి 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 చివరికి మా పూలమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందండి. అందుకని ఇవాళ ములగాకు పచ్చడి చేయడానికి పూనుకున్నాను. ఎందుకోండి చక్కగా తిరగమాత వేగింది. ఇప్పుడు దీనిని మనం వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇందులోనే ములగాకు వేసుకుని వేపుకుందాం. అదే బూర్ల ముక్కల్లో ఒక చిన్న చెంచా నూనె వేసుకున్నాను, అందులో ఈ ములగాకు మొత్తం వేసుకుని ఒక్కసారి ఆకు మగ్గేదాకా వేయించుకుంటే చాలండి. చూడండి మనం చాలా ఎక్కువ ఆకు వేసుకున్నాం, ఈ ఆకు అంతా మగ్గిపోయి దాంట్లో సగం ఆకే అయిందండి. మీరు ఇలా కాడలు కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే దీనిని మనం మిక్సీ వేసుకుంటాం. అది ఒకటి కాక ఈ కాడలన్నీ కూడా కొంచెం లేతగానే ఉన్నాయండి, అందుకని కాడలు కూడా వేసుకున్నాం. ఎలాగో మిక్సీ వేసుకుంటాం కాబట్టి మనకి కాడలు ఎక్కడా తగలవు, ప్రాబ్లమే లేదు. ఈ ఆకు ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు దీనిని మనం కట్టేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ వేసుకుందామండి. చూడండి ములగాకు వేయించుకున్నాం కదా, అది కూడా చల్లారింది. తిరగమాత వేయించుకున్నాం, ఇది కూడా చల్లారింది. ఈ రెండింటిని కలిపి చింతపండు, ఉప్పు, పసుపు కూడా వేసి మనం రుబ్బేసుకుందాం. చూడండి దీంట్లో మనకి ఇంత కల్లుప్పు పడుతుంది. తర్వాత కొంచెం పసుపు వేసేసుకుందాము. ఈ చింతపండు ఆల్రెడీ ఇందులోనే వేసి తిప్పుకుందాం, మనం మిక్సీ తిప్పుకుందాం. చూడండి ఇది మొత్తం చక్కగా
పౌడర్ అయిపోయింది చూడండి ఇలాగా ఈ దీంట్లోనే ఉప్పు పసుపు చింతపండు అన్ని వేసేసాను ఇప్పుడు ఇందులోనే మనం ములగాకు కూడా వేసేసుకొని మిర్చి తిప్పుకోవాలండి చూడండి మన చక్కటి ములగాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇది 2-3 రోజుల కంటే నిలవ ఉండదండి అందుకని త్వరగా కొంచెంగా చేసుకోండి 2 రోజుల్లో ఆవగొట్టేసుకోండి ఇదండి మన ములగాకు పచ్చడి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి।